మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తున్న సంగీత కేసుపై స్పందించారు రాచకొండ సిపి మహేష్ భగవత్. ఘటనలో నిందితుడు సంగీత భర్త శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేశామన్నారు. ఆయనపై హత్యాయత్నం కేసుతో పాటు మరో రెండు కేసులు ఉన్నాయని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు సిపి. సంగీతాన్ని అమ్మాయి మీద మొన్న దాడి చేశారు అని ఆ కేసులో 307 అటెంప్ట్ మర్డర్, ఇంకా మిగతా సెక్షన్స్లో ఇమీడియట్లీ కేసు నమోదు చేసి ఆ పి శ్రీనివాసరెడ్డిని రిమాండ్కి పంపడం జరిగినాయి. అంతకుముందు కూడా చందానగర్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్లో ఆయన మీద 498 కేసు ఉంది. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా నడుస్తున్నాయి కోర్టులో. తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు అని 494 కేసు కూడా ఉన్నాయి, దాంట్లో కూడా అరెస్ట్ అయిన ఆయన. వీ హ్యావ్ టేకన్ టు లాజికల్ కన్క్లూజన్, విల్ ఫైల్ ఛార్జ్షీట్ ఆల్సో, దాంట్లో ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం. ఈ భార్యాభర్తలు గొడవ అది. ఇప్పుడు ఈ అమ్మాయి అక్కడ నాకు 3 కోట్ల డబ్బు కావాలని ఆయన ఇంటి ముందు ధర్నాలు చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ ఉంది. సో అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉందా లేదా నాకు తెలీదు. మనకు ఈ చట్ట ప్రకారంగా మన పోలీస్ చేయాల్సిన పని, వీ హ్యావ్ టేకన్ యాక్షన్. ఇంకా ఈ అమ్మాయికి ఏమైనా గ్రీవెన్స్ ఉంటే ఫ్యామిలీ కోర్టులో కానీ కన్సర్న్ డివిసి కోర్టులో మరి షార్ట్అవుట్ చేయొచ్చు.